గత రెండేళ్ల కాలంలో రాజమహేంద్రవరం నగరంలో చేపట్టిన అభివృద్ధిని చూసి రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని రాజన్న రచ్చబండ కార్యక్రమంలో ఎంపీ భరత్ స్థానికులకు పిలుపునిచ్చారు. తీసుకొచ్చి కొన్ని కొన్ని రోడ్స్ చూస్తే మనము ఇండియాలో ఉన్నామా ఫారెన్ కంట్రీలో ఉన్నామా అనే విధంగా మరి డెవలప్‌మెంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మేము క్షేత్ర స్థాయిలోకి వస్తున్నాము. ప్రతి వార్డు వార్డు కూడా పర్యటన చేసి ప్రజల యొక్క సమస్యలు పూర్తిగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళబోతున్నాము. ఖచ్చితంగా మీరు మా అభివృద్ధి మంత్రంతో మేము మీ దగ్గరికి వస్తున్నాము. మీరు ఆశీర్వదించండి. మేయర్ సీట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. అన్ని రకాలుగా కూడా నేను దగ్గర ఉండి అదే విధంగా రూడా చైర్మన్ గారు కూడా శర్మల రెడ్డి గారు కూడా ఉన్నారు. అన్ని రకాలుగా కూడా మన స్మార్ట్ సిటీ చైర్మన్ కిందన మన చంద్ర నాగేశ్వర్ని కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ప్రజలకు దగ్గరై ఎడ్యుకేటెడ్ యూత్ పాలిటిక్స్ లోకి వచ్చి ఏ రకమైన మార్పులు తీసుకొస్తారనే అంశాన్ని మేము దగ్గరుండి చూపిస్తాము. ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏ రకంగా ఉందో. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ఒక అరగంటలో రచ్చబండ కార్యక్రమం కూడా ఎంతమంది అయితే ప్రజలు వస్తున్నారో వాళ్ళకి సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కార దిశగా మేము ముందుకు వెళ్ళబోతున్నాము. అన్ని రకాలుగా కూడా అక్కడికక్కడే పరిష్కార దిశగా ఉండి సాచురేషన్ పద్ధతిలో వాళ్ళందరూ హ్యాపీ అయ్యే విధంగా వాలంటీర్స్ని గ్రామ సచివాలయంని ప్రజల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. అదేనండి, ఇప్పుడు ఏదైతే ఆర్డినెన్స్ గవర్నర్ గారు ఇచ్చారో దాని తర్వాత సబ్సీక్వెంట్గా కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఆ కోర్టు స్టే ఆర్డర్ కూడా వెకేట్ చేయించుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా ఎలక్షన్స్కి వెళ్ళి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా సమన్వయం చేసుకుంటూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేనండి, నేను ఇందాక కూడా అదే చెప్పాను. రాజమండ్రి ప్రజలు విలక్షణమైన ఓటర్స్, అందరూ కూడా ఆలోచన చేసి ఓటింగ్ వేస్తారు. రెండు పర్యాయాలు పుష్కరాలు మరి వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి అభివృద్ధి జరిగిందనే అంశంతో ప్రజల యొక్క గ్రాటిట్యూడ్ చూపించారు. ఇవాళ రెండు సంవత్సరాల్లో కరోనా సమయంలో కూడా ప్రధానమైన రోడ్లన్నీ కూడా విస్తరణ చేశాం. మీరు చూస్తారు ఇంకా రాబోయే రోజుల్లో నంబర్ వన్ సిటీ కిందన రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతాము. మీకు స్వచ్ఛ సర్వేక్షన్లో లాస్ట్ టైము 10 లక్షల లోపల ఉన్న జనాభాలో రాజమండ్రి 51 ర్యాంక్ రావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా టాప్ 20లో రావడం జరుగుతుంది. మరి ఇవంతా కూడా మేము నాయకులం అందరం కూడా